తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రసంగం లైవ్ చూద్దాం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు అన్నదాతలకు అమోఘమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. 3000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఇవాళ మేము కొంటున్నామండి. మార్కెట్ విలువ తక్కువగా ఉండి ఎంఎస్పి ఎక్కువగా ఉన్న చోట్ల రైతుల దగ్గర పసుపు గాని శనగ గాని మొక్కజొన్న గాని జవార్ గాని ఇవన్నీ కొంటున్నాం, కొని స్టాప్ చేస్తున్నాం. అలాంటి ప్రభుత్వం ఇదే మనం చేస్తున్నాం. అంతేకాదు, రైతు భరోసా కేంద్రాలు రేపు 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలోనూ ప్రారంభించబోతున్నారు. అవి ఈ రాష్ట్రంలో అన్నదాతలకు అండగా దండగా భవిష్యత్తుని చిత్రీకరించే విధంగా అవి ఉండబోతున్నాయని కూడా మనం చేస్తున్నాం. అక్కడే అన్ని కేంద్రాలు తయారవుతాయి. ఆ పక్కనే మళ్ళా జనతా బజార్లు వస్తాయి. అందరికీ రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, అన్ని కూడా ఒరిజినల్ తీసుకొచ్చి ప్రజలకు చేరువగా చేసే విధంగా, రైతులకు చేరువగా చేసే విధంగా మంచి అద్భుతమైనటువంటి పథకాలను తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది. అలాగే రైతు పండించినటువంటి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలి. రైతులకు ఎలా ఉండాలంటే, ఈ 5 సంవత్సరాల పరిపాలన చివరిలో రైతులకు వ్యవసాయం అంటే దండుగా కాదు, వ్యవసాయం అంటే లాభసాటి అయినది, వ్యవసాయం అయితే పండుగ లాంటిది అనేటువంటి ఒక దృక్పథాన్ని ప్రాక్టికల్ గా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే అన్నదాతలు వెన్ను విరిచారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇవాళ నదుల్లో బ్రహ్మాండమైనటువంటి నీరుండి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పంటలు పండాయి. రైతులు గిట్టుబాటు ధర రాకపోతే గిట్టుబాటు ధర వచ్చే విధంగా 3000 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ చేసి ఇస్తున్నటువంటి సందర్భాన్ని మెచ్చుకునేటటువంటి మనసు మీకు మహానాడులు లేకపోవచ్చు, కానీ దూషించే హక్కు మాత్రం మీకు లేదు. చంద్రబాబు నాయుడు గారు దూషిస్తే ప్రజలు మిమ్మల్ని సహించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇంకోటి చాలా విషయాలు మాట్లాడారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటో తెలుసా, ఈ పుస్తకం మహానాడు కోసం వేసినటువంటి పుస్తకం, భయంకరం. చింత తెచ్చిన పులుపు దోవల పుస్తకం మాత్రం ఈ సైజు ఉంది చంద్రబాబు నాయుడు గారు. మరి అదేంటో నాకు అర్థం కాదు. దీనిలో చేసేదేమీ లేదు, కానీ అద్భుతంగా మేనిఫెస్టో కూడా ఒక దస్తా ఉంటుంది, ఏది రాసినా ఒక దస్తా ఉంటుంది. దానిలో పని మాత్రం ఏం చేయదు మహానుభావులు. అది విషయం. అది అయితే వాలంటీర్ వ్యవస్థ గురించి దీనిలో వారు మాట్లాడారు. చాలా అన్యాయంగా అక్రమంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. వాలంటీర్ వ్యవస్థ అంటే పాపం ఆయనకి చాలా మంట. కారణం ఏంటంటే, అది ప్రజలకి అత్యంత చేరువుగా ఉన్నటువంటి వ్యవస్థగా తయారైంది. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన జనభూమి కమిటీలు పెట్టారే, అలాంటిది కాదు. ఇది ప్రజలకు చాలా చేరువుగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకువెళ్లేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ మీద నిప్పులు జరుగుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు 4000 కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నామట, వారికి శాలరీస్ ఇచ్చి వాళ్ళు సారా అమ్ముతున్నారట, వాళ్ళు అక్రమ వ్యాపారం చేస్తున్నారట, కొన్ని చోట్లయితే రేపులు కూడా చేస్తున్నారట. ఏం పోయేగానే వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాదు. ఒక మంచి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే ఆ వ్యవస్థ మీద ఎందుకు దుమారం జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు వారిని నైతికంగా మొరల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నావు? నేను మనవి చేస్తున్నా, వాలంటరీ వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థే కాదు, సచివాలయ సిబ్బంది ఇవాళ 270,000 మంది వాలంటీర్లు ఇవాళ పనిచేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల ముంగిటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థ మీద అనవసరమైన మాటలు మాట్లాడి వారి నైతికతను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. అంతేకాదు, 1,34,000 మంది సెక్రటేరియట్ స్టాఫ్ అద్భుతంగా పనిచేయబోతున్నారు. వీరందరి వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక నూతనమైన వ్యవస్థలు ప్రారంభమై ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమాల్లోకి దిగబోతున్నటువంటి సందర్భంలో మహానాడులో చంద్రబాబు నాయుడు గారు, ఆయన తాబేదారులు, ఆయన టీము వాలంటీర్ల మీద విరుచుకుపడే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం, మా కార్యక్రమాలన్నింటినీ కూడా దుయ్యబట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారి
తప్పిదాలను వారు గమనించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదు, మరొక విషయం మీకు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు మహానాడులో. చాలా హాట్ టాపిక్ గా ఉంది ఇవాళ టీటీడీ ఆస్తుల వేలం. ఎవరు వేయాలనుకున్నారండి ఆస్తుల వేలాన్ని? వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత వేయాలనుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేయాలనుకున్నాడా? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.